ఛానల్ మౌనికాశేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి బర్త్డే బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. సో ఇది మార్నింగ్ నుండి బ్లాగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడైతే అన్వి పాప కూర్చుంది. సో చాక్లెట్స్ అవి తింటుంది. బాగా చాక్లెట్స్కి అయితే ఎడిట్ అయిపోయింది అనమాట. సో దాని చాక్లెట్స్ అయితే అది తింటుంది. ఇంకా ఇక్కడ నుండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అంతేకాకుండా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. ఏం చిన్న చెప్పు అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ పాడమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే పాడు. హ్యాపీ బర్త్డే పాడు మమ్మీ. సో హ్యాపీ బర్త్డే చెప్తుందనమాట చిన్నమ్మ. మళ్ళీ చెప్తావా? మళ్ళీ చెప్పు అమ్మా. లవ్ యూ అన్వి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. చెప్పురా రాక్షసి. సరే ఇప్పుడు చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. చెప్పే అన్వి. చెప్పమ్మా అన్వి. చెప్పే అన్వి. చెప్పమ్మా హ్యాపీ బర్త్డే. చెప్పమ్మా హ్యాపీ బర్త్డే. చెప్పే అన్వి. అన్వి చెప్పే హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పే. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంకా కిందకి వచ్చేలోపు వాళ్ళ డాడీ తను ఇద్దరు ఒక 2 రౌండ్స్ అయితే వేసుకొని వచ్చారనమాట. సో ఇంకా మేమైతే ఇక్కడ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను కదా, లక్ష్మవ టెంపుల్కి అయితే మేము ఎక్కువ వెళ్తూ ఉంటామన్నమాట. సో ఇంకా ఇప్పుడు కూడా అమ్మ టెంపుల్కే వెళ్తున్నాము. సో ఇక్కడ అమ్మవారిని లక్ష్మవ్వ అంటారు, లక్ష్మమ్మ అంటారు అనమాట. ఆవిడ అమ్మవారు కాదు. సో అవ్వ అని పిలుస్తారు, అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇంకా టెంపుల్లో అయితే వీడియోస్ అవి తీనేవారండి. ఒక్కొక్కసారి పర్వాలేదు, ఒక్కొక్కసారి అయితే తీనేవారనమాట. సో ఎవరు చూడకముందు అట్లా తీసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే చిన్నమ్మ కిందకి అంటే కిందన అమ్మవారి సమాధి అనేది ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ నుండి మళ్ళీ స్టెప్స్ ఎక్కడమే నీకు చూపిస్తున్నాను. సో ఇంకా తర్వాత ఇంకా వంట అయితే ఆ రోజు ప్రాపర్గా ఏం చేయలేదండి. సో మార్నింగ్ కూడా ఇంకా ఇక్కడ ఏదో పాయ ఉంటుందంట. సో నాకు తెలీదు, బోన్ సూప్ లాగా ఇస్తారు బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చారు. సో ఆ రోజు సండే కావడంతో తొందరగా అయిపోయిందంట. సో ఇంకా మేము వెళ్ళినప్పటికి ఏం లేదు, ఇంకా చికెన్ అండ్ చపాతి అయితే తీసేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా అన్విని చూసారు కదా, దాని ఫ్రాక్ అయితే కొత్తదనమాట. కాకపోతే ఇప్పుడు తీసింది కాదు, లాస్ట్ ఇయర్ అదే డేన తీసిందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తనకు వచ్చేసి 6 మంత్స్ కంప్లీట్ అయ్యి 7th మంత్ అనమాట. సో హాఫ్ ఇయర్ బర్త్డే లాగా అలా సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అప్పుడు తనకైతే 2 ఫ్రాక్స్ తీసుకున్నాము. సో ఆ 2 ఫ్రాక్స్లో ఒకటైతే వాడేసాము, ఇంకోటి దాచిపెట్టానమాట. అది ఈ ఇయర్ మళ్ళీ తను వేసుకోయింది. సో ఇక్కడ చూసారు కదా దాని ఆట, అది ఏదో ఆడుకుంటుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వచ్చేసిన తర్వాత వెళ్ళారు, డ్యూటీకి అయితే వెళ్ళారు. అంటే ఎక్కువసేపు కాదు, ఒక 1 అవర్ ఏదో కొంచెం అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి తను డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా మా ఇద్దరమే కదా ఇంట్లోనే, ఇంకా అలా అటు ఇటు తిరుగుతూనే ఉంది. సో నేను వచ్చేలోపు రెడీ అయ్యి ఉండండి, ఇంకా బయట మధ్యాహ్నం బయట ఫుడ్ తిందాము, ఇంకా కుకింగ్ ఏం వద్దని చెప్పేసి అంటే ముందుగానే చెప్పారు కుకింగ్ అయితే రేపు ఏం చేయొద్దు, బయట ఇంకా అలా తిందాము అని చెప్పేసి. సరే అని చెప్పేసి మేము కూడా ఇంక ఊరుకున్నాము అనమాట. ఇంకా తనకైతే ఫ్రాక్ మార్చేసాను, ఎందుకంటే బాగా గుచ్చుకుంటుంది అని చెప్పేసి. ఇక్కడ హ్యాపీ బర్త్డే పాడమని చెప్తున్నాను చిన్నమ్మకి. చూసారు కదా ముద్దు, అంటే దాని యాంగిల్లో అది ముద్దు అనమాట, అది ముద్దు పెట్టడం అంటది. సో ఇంకా అలా ఇద్దరం ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాము. ఇంకా తనకి మార్నింగ్ నుండి చపాతి తర్వాత ఇంకేం పెట్టలేదండి. సో ఇంకా 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి కట్ చేసేసి కొంచెం పెప్పర్ పౌడర్ అనేది చల్లానన్నమాట. ఇప్పటి వరకు కూడా తనకి నేను ఎగ్లో ఎల్లో అనేది ఎప్పుడు కూడా పెట్టలేదు. సో ఫస్ట్ టైం ఇలా కట్ చేసి కొంచెం పెప్పర్ చల్లేసి ఆ ఎగ్ ఎల్లో తింటుందేమో అని చెప్పేసి అయితే ఇచ్చాను. బట్ తను ఇష్టపడలేదు, తనకి ఇష్టం ఉండదు కూడా అనుకుంటా ఇంకా వేసేసిందనమాట. సర్లే అని చెప్పేసి ఇంక ఊరుకున్నాను. సో ఇంకా తర్వాత 1:30 అలా అయినట్టుంది, ఇంకా మండి బిర్యానీకి అయితే వెళ్ళామన్నమాట.
సో యాక్చువల్గా మార్నింగ్ తిన్న చపాతీయే ఇంకా నాకు డైజెస్ట్ కాలేదు. ఎప్పుడు కూడా నాకు చపాతి అనేది డైజెస్ట్ కాదండి. సో ఇంకా తప్పదని చెప్పేసి ఇంకా చపాతి అయితే తీసుకున్నాము. ఇంకా డైజెషన్ అది కాలేదు. తినడానికి కూడా నేను అంత రెడీగా లేను. ఇంకా అన్విపప్ వచ్చేసి ఎలానో తింది కాబట్టి తనకి జెమ్స్ అనేవి పట్టుకున్నాం అనమాట, అంటే తన్ని మేనేజ్ చేయడానికి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా చాక్లెట్స్కి అయితే బాగా ఎడిట్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాము. సో చికెన్ లాలీపాప్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకా చిన్నమ్మ ఇంకా చికెన్ కూడా తినలేదన్నమాట, ఇంకా దాని బాధలో అదే ఆ జెమ్స్ తింటూనే కూర్చుంది. సో ఇంకా అది అల్లరి చేయదని చెప్పేసి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మండీ బిర్యానీ తీసుకున్నామండి. సో ఇది వచ్చేసి హాఫ్ మండీ అన్నమాట, ఫుల్ మండీ ఉంటుంది హాఫ్ ఉంటుంది. సో ఇంకా హాఫ్ మండీ తీసుకున్నాము, కానీ అది మాకు చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ నాకు స్టమక్ అంత ఖాళీ లేదు. సో ఇంకా మా హస్బెండే తిన్నారు, తను కూడా సగం వరకు తినేసి ఇంకా తినలేకపోయారనమాట. ఇంకా నా వాళ్ళు కూడా కావట్లేదు, ఇంకా ఆపేస్తానని చెప్పేసి ఇంకా ఇద్దరం కూడా సగంలోనే ఆపేసుకున్నాము. సో ఇంకా అన్వి పాప చూసారు కదా దానికి ఎక్కడ తినిపిస్తానా అని చెప్పేసి అంత దూరం వెళ్ళిపోయి ఆడుకుంటుందన్నమాట. మామూలుగా రెస్టారెంట్లో తను చేసే అల్లరి భయంకరం. బట్ ఇక్కడ ఏంటంటే మండీ బిర్యానీకి వచ్చాం కాబట్టి ఇక్కడ కిందనే కూర్చొని తింటాం కదా, సో ఆ ప్రాబ్లం లేకుండానమాట. అదే పైన అనుకోండి కిందకి 10 సార్లు దిగుతూనే ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు, కిందనే కాబట్టి అది కిందనే ఆడుకుంటుంది. మేము కూడా కిందనే కూర్చొని మండీ బిర్యానీ అనేది తింటున్నాము. సో ఇంకా అలా మధ్యాహ్నం అయితే ఇలా స్పెండ్ చేసేసాము. మధ్యాహ్నం వరకు కూడా మాకు ఇలా అయిందనమాట. ఇది వచ్చేసి మటన్ మండి తీసుకున్నామండి. యాక్చువల్గా చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాం కదా అని చెప్పేసి మటన్ మండి బిర్యానీ తీసుకున్నాం అన్నమాట. సో నాకు మటన్ అంటే అంతగా ఎక్కదు. సో మా హస్బెండ్కి అయితే మటన్ అంటే ఇష్టం, నాకు చికెన్ అంటే ఇష్టం. సో ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఎప్పుడు కూడాను. సో చిన్నమ్మ చూసారు కదా ఒక దుమ్ము తీసుకుంది, దాంతో మామూలుగా ప్లేట్లో అలా కొడతారు వాళ్ళ డాడీ. సో అందుకని చెప్పేసి అది కూడా ప్లేట్లో అట్లా కొట్టడం ఇవన్నీ చేస్తుందన్నమాట. తన చాలా షార్ప్ అయిందండి తన బ్రెయిన్ అనేది. సో మనం ఏం చేస్తుంటే తను అదే చేసి చూపిస్తుంది అన్నమాట. సో ఏదైనా అంతే, మనం ఏది మాట్లాడితే తను అదే మాట్లాడుతుంది, మనం ఏం చేస్తుంటే తను అదే చేస్తుంది. సో కొంచెం షార్ప్ అయిందన్నమాట, కొంచెం పెద్దదయ్యింది కదా. సో ఇంకా అలా ఉంటుంది. ఇంకా దాని దుమ్ము మీద దానికి ఇచ్చేసాము, ఇంకా దాంతో అది ఎంజాయ్ చేస్తుంది. ఇంక మా ఫుడ్ ఏదో మేము తింటున్నాం అన్నమాట. సో ఇంకా స్టార్టింగ్ వీడియో తీస్తానంటే ఇప్పుడు కూడా ఎందుకు అనగానే ఇంక తీయలేదండి, ఇంక వెళ్ళిపోయేటప్పుడు చూపిస్తున్నామన్నమాట. ఇది వచ్చేసి జాతర్ రెస్టారెంట్. సో అదనిలో మండీ బిర్యానీ ఇక్కడే ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఉంటుందంటే అది తెలియలేదు మాకు అడ్రస్. సో ఇంక అక్కడికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి చిన్నమ్మ ఐస్ క్రీమ్ కొనిపించుకోయింది. నిజం చెప్పాలంటే నేను తను ఏమీ తినలేదండి, ఓన్లీ ఐస్ క్రీము చాక్లెట్స్ వీటితో బతికేసిందనమాట. ఫుడ్ అంటే అస్సలు ముట్టుకోలేదు. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా పెరుగన్నం పెట్టేసి తనకు పడుకోబెట్టాను. సో ఇంకా అలా అనమాట. ఇక్కడ వచ్చేసి మేము కేక్ కటింగ్ కోసం అని చెప్పి బేకరీకి వచ్చామండి, బెస్ట్ బేకరీ అని చెప్పేసి. సో లాస్ట్ టైం మా అన్న సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే అయినాయి. సో అక్కడికి వచ్చామన్నమాట, బెస్ట్ బేకరీకి వచ్చాము. సో ఇక్కడ ఆల్రెడీ కేక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో చిన్న కేక్ తీసుకున్నాము. ఇక్కడ చూసారు కదా చాక్లెట్ల మీద పడిపోయిందనమాట రాగానే. సో ఇంకా తనకు వచ్చేసి జీన్స్ అది లాస్ట్ టైం మ్యాక్స్లో తీసుకున్న జీన్ అది వేసి టీషర్ట్ అది వేశాను. సో ఇంక చాక్లెట్లు చూసి నాన్న చాకీ అని చెప్పేసి ఇంకా అది చేసి అల్లరి ఏదో స్టార్ట్ చేసేసింది. సో ఫైనల్గా మేము తీసుకున్న కేక్ అయితే ఇదన్నమాట. ఇంకా చిన్నమ్మ వాళ్ళ డాడీ దగ్గర కూర్చోయింది. ఇంకా కేక్ కటింగ్ టైం. ఇంకా తనైతే నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇయర్ మాత్రం. ఎందుకంటే అన్వి నాకు విష్ చేసింది హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పేసి, చాలా 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 హ్యాపీ అనిపించింది. తనకి ఒక 5 మంత్స్ అవుతున్నట్టుంది హ్యాపీ బర్త్డే అని చెప్పడం వచ్చిందనమాట. 5 మంత్స్ కాదు, 3 మంత్స్ నుండి తనకి హ్యాపీ బర్త్డే అని చెప్పడం వచ్చింది. సో తను నాకు ఫస్ట్ టైం విష్ చేసినప్పటికీ ఆ హ్యాపీనెస్ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. ఇంక ఇద్దరం కూర్చొని కేక్ కటింగ్ అది చేస్తున్నాము. యాక్చువల్గా అన్విది December 19th, నా బర్త్డే వచ్చేసి June 19th అనమాట. సో ఇంకా ఇయర్ అయితే ఫాదర్స్ డే కూడా అదే రోజున పడింది. ఎప్పుడు సండేసే వస్తూ ఉంటుంది కదా ఫాదర్స్ డే. సో ఫస్ట్ టైం అదే రోజు మళ్ళీ ఫాదర్స్ డే అనేది పడిందనమాట. సో ఇంకా మా ఇద్దరమే కూర్చొని తన బర్త్డే నా బర్త్డే కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అన్వి చూసారు కదా తనకి కేక్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదండి, చాక్లెట్స్ కూడా ఇదివరకు అస్సలు తినేది కాదు. ఇంకా స్వీట్ అంటే తనకు అస్సలు నచ్చేది కాదు. బట్ ఇప్పుడు ఏంటో అస్సలు చాక్లెట్స్ అయితే వదలట్లేదు అనమాట, చాకీ 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 అని చెప్పేసి చాకీసే తింటుంది. సో చూసారు కదా కేక్. సో ఇంక ఇక్కడ వచ్చేసి నాకు అన్వి పాప జెమ్స్ అనేవి తినిపిస్తుంది. తను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అయితే నాకు తన చేత తినిపించడం అన్నమాట.
ఇదన్నమాట బర్త్డే సెలబ్రేషన్స్. అయితే ఇంకా ఇక్కడ ఏం తినలేదు నైట్కి, ఇంక ఇంటికి వెళ్ళిపోయి రైస్ పెట్టేసుకొని పెరుగన్నం అనేది తినేసామన్నమాట. సో ఇక్కడైతే తనకు ఒక జెమ్స్ బాక్స్ అండ్ మేమైతే 2 మ్యాంగో షేక్స్ తీసుకున్నాము. సో ఇంకా అవి తాగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఫుల్ డే బ్లాగ్ అనేది అయితే నేను మీకు షేర్ చేశాను, ఇంకా మేమేమేమి చేసామో ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది అయితే మీకు చూపించేశాను. సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.